ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఊహించని స్థాయిలో ఉపశమనం పొందింది. ఏకంగా 4 ఎంపీ స్థానాల్లో గెలుపొందడమే కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితతో పాటు టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత వినోద్ కుమార్ను ఓడించడంలో కమలానికి మైలేజ్ పెంచింది. అయితే ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ బీజేపీ కనీస ప్రభావం చూపించలేకపోయింది. కానీ టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని, 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది బీజేపీనని కమలనాథులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే వచ్చిన మున్సిపాలిటీ ఎన్నికలు కమల సత్తా ఏమిటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అత్యంత కీలకంగా మారాయి. దాంతో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, స్వయం బాబురావుకు మున్సిపల్ ఎన్నికలు అగ్నిపరీక్షగా నిలిచాయి. కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని కరీంనగర్ కార్పొరేషన్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజామాబాద్ లోక్సభ పరిధిలో నిజామాబాద్ కార్పొరేషన్, మెట్పల్లి, కోరెట్ల, జగిత్యాల, ఆర్మూర్, భీమ్గల్, బోధన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ గెలుపు బాధ్యత సంజయ్, అరవింద్పై పడింది. ఇక స్వయం బాబురావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, బైంసా, ఖనాపూర్, కగజ్ నగర్ మున్సిపాలిటీల్లో గెలుపుపైన పార్టీ ఆశలు పెట్టుకున్నాయి. దాంతో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు రసవత్రంగా మారింది. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని జీహెచ్ఎంసీకి ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా, హైదరాబాద్ నగర శివార్లోని మల్కాజ్గిరి, చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని 7 కార్పొరేషన్ సీట్లు, అలాగే 20 వరకు మున్సిపాలిటీల్లోని పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపైనే ఉంది. బడంగ్పేట, మీర్పేట, బండ్లగూడ, జాగీర్, బోడప్పల్, ఫిజ్దాబ్గూడ, జవహర్ నగర్, నిజాంపేట కార్పొరేషన్లు ఉన్నాయి. అలాగే శంషాబాద్, మెచ్చర్ల, గట్కేసర్, కొండపల్లి, దుండిగల్, మణికొండ, నార్సింగ్, ఆదిభట్ల, పెద్ద అంబర్పేట వంటి కీలక మున్సిపాలిటీలు ఇందులో ఉన్నాయి. హైదరాబాదుని ఆనుకొని ఉండటంతో వీటిల్లో గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు సాధించాలని భావిస్తోంది బీజేపీ. అయితే బండి సంజయ్, ధర్మపురి అరవింద్, స్వయం బాబురావు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై అధికార టీఆర్ఎస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎంపీ ఎన్నికల్లో ఓటమికి బదులు తీర్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్టుగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై గులాబీ జెండా ఎగరవేయడమే కాకుండా బీజేపీని మానసికంగా దెబ్బకొట్టాలని భావిస్తున్నారు. దాంతో 3 ఎంపీలు పరిధిలో జరిగే ఎన్నికలు హోరావోరీగా మారాయి. అయితే అధికార టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొనేందుకు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, స్వయం బాబురావులు కూడా ఈ ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకున్నారు. అభివృద్ధి, హిందుత్వవాదనతో ప్రజల దగ్గరకు వెళుతున్నారు. తమ తమ పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలోని మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుని బీజేపీ అధిష్టానం దగ్గర తమ పలుకుబడిని మరింత పెంచుకునేందుకు పట్టుదలతో పనిచేస్తున్నారు. మరి మున్సిపల్లో ఆ 3 ఎంపీలు స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో, లేక ఎంపీ ఎన్నికల్లో ఓటమికి కేసీఆర్ బదులు తీర్చుకుంటాడో చూడాలి. మొత్తానికి తెలంగాణ మున్సిపల్లో అందరి దృష్టి ఇప్పుడు 3 బీజేపీ ఎంపీలపైనే ఉంది. ఎందుకంటే ఆ 3 వల్లనే తెలంగాణలో బీజేపీ మళ్లీ ఊపొచ్చింది. ఏమీ లేదనుకున్న పార్టీని ఆవురా ఇంత ఉందా అనిపించేలా చేశారు ఆ 3. పార్టీ లేదనుకున్న చోట దిగ్గజాలను ఓడించారు. అంచనాలను మించిన ఆ విజయమే ఇప్పుడు మున్సిపల్ రూపంలో వారిపై ఒత్తిడి పెంచింది. అంతేకాదు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో మునుపటి జోష్ లేదన్న ప్రచారం ఒకవైపు వాపును చూసి కమలనాథులు బలపనుకుంటున్నారు అంటున్న టీఆర్ఎస్ నేతల కౌంటర్ల నేపథ్యంలో ఆ 3 ఎంపీలు మున్సిపల్ ఎన్నికలు సవాలుగా మారాయి. కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు కూడా ఈ 3 ఎంపీలపైనే ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి ఈ ఎంపీ ఎన్నికల్లో సంచలనం సృష్టించినట్లే మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటి తమకు తిరుగులేదని నిరూపించుకుంటారో లేక చతికిలి పడతారో కొద్ది రోజులను తెలిపోనుంది.